మనిషి వల్ల వైరస్ వైరస్ ఇప్పుడున్న ఎప్పుడు చేస్తుంది కళ్ళు తిరిగే విషయాలు బయట పెట్టిన అభిజ్ఞన్ అభిజ్ఞన్ ఆనంద్ ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది మైసూరుకు చెందిన పద్నాలుగేళ్ల ఈ బాల మేధావికి తెలియని విషయం అంటూ ఉండదు ఏక సంద్రాహి తనలో ఓ ఋషి కనిపిస్తాడు వేదాలు చదివేశాడు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది చాలా విషయాలు తెలుసు వాటితో పాటు జ్యోతిష్యూ తెలుసు గత ఆగస్టులోనే అంటే ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో ఓ సంచలన విషయం బయట పెట్టాడు రెండు వేల ఇరవైలో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుంది అందులో ప్రధానంగా చైనా సఫర్ అవుతుందని చెప్పాడు రవాణా దాదాపు స్తంభించిపోతుందని కూడా చెప్పాడు నువ్వు జ్యోతిషుడివి కదా కరోనా గురించి చెప్పలేదేం అని చాలామంది కామెంట్ చేశారు దీనికి క్లారిటీ ఇస్తూ ఇప్పుడు మరో వీడియో పెట్టాడు నేను చెప్పిన వార్ నిజమే వైరస్కు ప్రపంచానికి మధ్య జరుగుతున్న వార్ ఇది రవాణా స్తంభన కరెక్టే కదా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు ఎయిర్లైన్స్ స్తంభన నిజమే కదా చైనా ప్రధాన సఫరర్ అనేది నిజమే కదా వివిధ గ్రహ కూటమిల ప్రభావాన్ని నేను అంచనా వేసింది నిజమే అయింది అని క్లారిటీ ఇచ్చాడు ఈ పీడ ఎన్నాళ్ళని అడిగితే ఏప్రిల్ రెండు నుంచి టర్న్ తీసుకుంటుంది లోకానికి విషమ పరీక్ష రెండు నెలలు కొనసాగుతుంది మే ఇరవై తొమ్మిది వరకు పీడించి ఆ తర్వాత డైల్యూట్ అయిపోయి ఈ పీడ నుంచి మన గ్రహం విముక్తి పొందుతుందని చెబుతున్నాడు అంతేకాదు రానున్న కాలంలో మన దేశం దశ ఎలా ఉండబోతోంది అన్న దానిపైన ఈ బాల మేధావి దర్శనం చేస్తున్నాడు ఏ దేశంపై ఎంత మేర ప్రభావం ఉంటుంది వచ్చే సంవత్సరం ఏ టైంకి ఏం జరగబోతోంది అన్న విషయాలు కూడా వెల్లడించాడు అభిజ్ఞ మన దేశంలో జూన్ ముప్పై వరకు ఈ వైరస్ ప్రభావం ఉంటుందట జూన్ మొదటి వారం నుంచి ఈ వైరస్ తగ్గుముఖం పడుతుంది కానీ ఒక్కసారిగా పోదు అంటే ప్రపంచం మొత్తానికి కాకపోయినా చాలా దేశాలకు ఈ ప్రభావం తప్పదు దీనిని బట్టి ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రం జూన్ నెలాఖరు వరకు ఈ తిప్పలు తప్పవన్నమాట ఇక మన దేశం విషయానికి వస్తే మే నెల నాలుగవ తేదీ వరకు ఆహార కొరత తప్పదట వైరస్ ప్రభావం వల్ల ఆహార ఉత్పత్తుల రవాణాలో తలెత్తే సమస్యలు దీనికి కారణం అవుతాయట దీనిని బట్టి మనకు ఆహార సమస్య ఉంటుంది కాబట్టి ఫుడ్ను అసలు వేస్ట్ చేయొద్దని ఈ బాల మేధావి సూచిస్తున్నాడు ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి అభిజ్ఞ చెప్పిన దాని ప్రకారం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది తాజాగా అతను చెప్పిన సమయంలో చెప్పినట్లుగానే నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది అది కూడా ఖచ్చితంగా మార్చి ఇరవై తొమ్మిదినే బయటపడింది దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుందట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి అభిజ్ఞ ప్రత్యేకంగా ప్రస్తావించాడు అది కూడా నిజమేనని తేలింది ఇరవై తొమ్మిది వరకు ఏపీలో అతి తక్కువ కేసులు బయటపడగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు దానికి అనేక రెట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి వ్యవసాయం ముందుకు సాగకపోతే ఆహార కొరత తీవ్ర రూపం దాల్చుతుందని కూడా హెచ్చరిస్తున్నాడు దీనిని గ్రహించేనేమో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ పనులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు ఇక అభిజ్ఞ మరో సంచలన విషయం బయటపెట్టాడు ఏది పడితే అది తింటే మనుషుల శరీరంలో రెసిస్టెన్స్ తగ్గిపోయి మరో కొత్త వైరస్ పుట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నాడు దీనిని బట్టి రెడీ టు ఈట్ ఫుడ్స్ తినొద్దనేది అభిజ్ఞ సలహా వైద్యులు ఈ వైరస్కు మందు కనిపెడితే ప్రకృతి వంద వైరస్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు అభిజ్ఞ హెచ్చరికల్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే చాలామంది పండితులు ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు ఆ సంవత్సరం మొత్తంలో ఏం జరగబోతోందనే విషయాన్ని చెప్పుకొస్తారు అయితే అభిజ్ఞ తప్ప వారెవరూ ఈ వైరస్ విపత్తు గురించి చెప్పిన దాఖలాలు లేవు పద్నాలుగేళ్లకే బ్రహ్మంగారిలా మారిపోయి కాలజ్ఞానం చెప్పేస్తున్న అభిజ్ఞ ఆనంద్ ఎంతటి బాల మేధావో తెలుసా మైసూరుకి చెందిన ఆనంద్ రామసుబ్రహ్మణ్యం అన్ను ఆనందల కొడుకే ఈ అభిజ్ఞన్ ఆనంద్ అతి చిన్న వయసులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని అయిపోవసన పట్టడం ఈ చిచ్చర పిడుగు ప్రత్యేకత వాస్తవానికి ఇంత చిన్న వయసుకే అన్ని విషయాలు తెలుస్తాయా అన్నదే అందరే డౌట్ అభిజ్ఞ గ్రహస్థితులను బట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తూ ఉంటాడు చాలామంది అది ఎలా సాధ్యమని కొట్టిపారేస్తూ ఉంటారు అభిజ్ఞ చెప్పిన మాటలు నిజమవుతుండటంతో అలాంటి వారు కూడా ఇప్పుడు ఈ బాల మేధావి మాటల్ని నమ్ముతున్నారు అభిజ్ఞ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే జ్యోతిష్యాన్ని గత జన్మలను నమ్మని వారు కూడా నోరెలపెట్టక మానరు గుజరాత్లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సాంప్రదాయ వేద విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్న వయసులోనే నియమితుడవడం అంటే చిన్న విషయం కాదు అభిజ్ఞ వయసులో సగం ఉన్న అతని సోదరి అభిదయ ఆనంద్ కూడా ఇలాంటి ప్రావీణ్యతే ఉంది అతి చిన్న వయసులోనే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థల అవార్డులు కూడా అభిజ్ఞ అందుకున్నాడు ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశాడు జ్యోతిష్యంలో వివిధ విధానాల మీద పరిశోధనలు చేశాడు అభిజ్ఞకు వాస్తులో కూడా ఎంతో నైపుణ్యం ఉంది విశ్వం వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు ముఖ్యంగా అభిజ్ఞ జ్యోతిష్యం ఎంతో లాజికల్గా ఉంటుంది అతడిని ఇంటర్వ్యూ చేసిన కొందరు జ్యోతిష్య పండితులు అభిజ్ఞ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు ఇంత చిన్న వయసులో ఇలా అన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారన్నది ఎవరికీ అంతుబట్టని విషయమే ముఖ్యంగా ప్రశ్న శాస్త్రం మీద కూడా అతనికి మంచి పట్టుంది శాటిలైట్ల కాలంలోనూ ఇలాంటివి నమ్మాలా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కానీ కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే నమ్మక ఏం చేస్తారు మనిషి భయాన్ని పోగొట్టే విషయాలు నిజమవడం అవ్వకపోవడం తర్వాత విషయం కానీ మనిషి జీవించడానికి కొంత ధైర్యాన్ని ఇస్తాయనేది మాత్రం కాదనలేని సత్యం అభిజ్ఞ చెప్పే మాటలు కేవలం భవిష్యత్తు గురించే కాదు మనిషి జీవన విధానాన్ని గురించి కూడా మనిషిలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినక తప్పదని చెబుతున్నాడు దీనికోసం వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఆహారం కోసం జంతువుల్ని హింసించడం వల్ల కర్మ ఫలితం తప్పదని హెచ్చరిస్తున్నాడు అంటే జంతువుల్ని చంపుకుని తినడమే కాదు సరదాకి హింసించినా మనం ఫలితం అనుభవిస్తామట ఇప్పుడు జరుగుతున్నది కూడా అదేనన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి ఇక అభిజ్ఞ చెప్పేదాన్ని బట్టి చూస్తే వచ్చే మే నెల ఇరవై తర్వాత ఆర్థిక వ్యవస్థ డేంజర్లో పడుతుంది ఈ సంక్షోభం నెల రోజుల పాటు కొనసాగుతుందట జూలై మొదటి వారంలో ఈ సంక్షోభం కొంతవరకు తగ్గే అవకాశం ఉందట వైరస్ సైతం జూన్ ముప్పై వరకు ప్రభావం చూపుతుంది అక్కడి నుంచి కొద్ది కొద్దిగా దాని ప్రభావం తగ్గుతుందే తప్ప ఒక్కసారిగా మాత్రం తగ్గదని అభిజ్ఞ చెబుతున్నాడు ఇక శానిటైజేషన్పై పై కూడా అభిజ్ఞ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి కానీ ఇంటిలో ఉండే పసుపు నిమ్మకాయను మించినవి లేవని చెప్పాడు చేతిలో కొంచెం పసుపు వేసుకుని నిమ్మరసంతో కలిపి శరీరాన్ని రుద్దుకుంటే ఎలాంటి వైరస్లు ఏమి చేయవని చెబుతున్నాడు ముఖ్యంగా రైతులు వారి పని వారు చేయాలని వారు పంటలు పండించకుంటే ప్రజలు నరకం అనుభవిస్తారని చెబుతున్నాడు మన దేశంలో రైతులకు ఉన్నంత ఇమ్యూనిటీ ఎవరికీ లేదని అంటున్నాడు జంక్ ఫుడ్ విషయమై కూడా అభిజ్ఞ తీవ్ర హెచ్చరికలు చేశాడు బయట ఫుడ్ తింటే కొత్త జబ్బు సృష్టించుకునే అవకాశం ఉందని హెచ్చరించాడు వైరస్ సంక్షోభం ముగిసిన తరువాత అంటే డిసెంబర్ ఇరవైకి ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుప్పకూలిపోతుందట రూపాయి విలువ పడిపోతుంది డాలర్ విలువ కూడా తగ్గిపోతుంది కానీ బంగారం ధర మాత్రం విపరీతంగా పెరుగుతుందట ఈ కలియుగ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పటికే అనేక సార్లు నిజమైంది ఇప్పుడు చెబుతున్న ఈ విషయాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి